మేము ఎప్పుడు చెప్తానే ఉంటా రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తూ ఉంది అని ఎప్పుడు చెబుతూ ఉన్నాం ఆ ఆకోణంలోనే పనిచేస్తూ ఉందని గర్విస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వ గణాంకాల డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మేము చెప్పేది కాదు భారతదేశంలోనే మూడవ త్రైమాసికానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిపితే ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది భారతదేశం మొత్తం కలిపి వేరే ఒక్క ఏపీలో ముప్పై మూడు లక్షల యాభై ఏడు వేల యాభై రెండు కుటుంబాలకు సహాయం అందించుతున్న పరిస్థితిని గమనించమని తెలియపరుస్తా ఉన్నా దరిదాపు దేశం మొత్తం ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కుటుంబాలకు అందితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు లక్షల యాభై రెండు వేలు అంటే ఎంత తేడా ఉందో దళితుల మీద రాజ్యాంగబద్ధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్సన్ట్రేటివ్గా పరిపాలన చేస్తూ ఉన్నాడో తేట తేటతెలమవుతా ఉంది ఎస్సీ కుటుంబాలకు సాయం చేయటంలో ముప్పై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల కుటుంబాలు ఏపీ ప్రథస్థానంలో ఉంటే ద్వితీయ తృతీయ స్థానాలు కర్ణాటక తిరుపతి ఉన్నాయి వాళ్ళు చెప్పిన లెక్కే వాళ్ళైతే ఇరవై వేలు ఎక్కడ ముప్పై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షలు ఆంధ్రప్రదేశ్ మిగిలినటువంటి దేశంలో మిగిలిన రాష్ట్రాలు ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉన్నాయో గమనించమని మీ ద్వారా తెలియపరుస్తాను ఎందుకు చెప్తా అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు నిజంగా ఇది చూసి అతను చెప్పపెట్టేలాగా ఉండాలా అతను నోరు తెరవటా కూడా ఆస్కారం లేకుండా ఉండాలా ఇంతమందికి డైరెక్ట్గా సప్లాన్కు సంబంధించిన డబ్బులు అందటం అంటే ఇది ఒక చరిత్ర ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలం ఐదేళ్లలో సప్లానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టైంలో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎస్సీ సప్లాన్లో భాగంగా జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ దాకా మా ప్రభుత్వం సబ్ ప్లాన్కి సంబంధించి ఖర్చు చేసింది నలభై తొమ్మిది వేల ఏడు వందల పది పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంటే ఆయన ఐదేళ్లలో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే మేము మూడు సంవత్సరాల్లోనే మూడు సంవత్సరాలకే చెప్తా ఉన్నా దరిదాపు నలభై తొమ్మిది వేల ఏడు వందల పది పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంటే సప్లాన్ ద్వారా ఐదేళ్ల చంద్రబాబు పరిపాలనలో చేసిన ఖర్చు కంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఈ మూడేళ్లలో చేసిన పాలనలో పదహారు వేల ఎనభై ఐదు కోట్లు అధికంగా ఖర్చు చేయటం జరిగింది నేను ఎందుకు నేను తప్పు చేస్తానని చూ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్సన్ట్రేటివ్గా దళితుల పక్షాన పనిచేస్తూ ఉన్నారో దిస్ ఈజ్ ద టెస్టిమోనియల్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డ్రౌన్ ట్రేడన్ పీపుల్ అదే కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీల సంక్షేమానికి ఖర్చు పెట్టింది దాదాపు అదే మూడు ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లలో యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికి ఖర్చు చేశారు అంటే చంద్రబాబు ఐదు రూపా ఐదేళ్ల పాలనలో ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు కంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల పాలనలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు అధికంగా ఖర్చు చేశారు ఇది ఎస్సీ సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సిత్తశుద్ధికి నిదర్శనం చంద్రబాబు హయాంలో ఎస్సీల్లో ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్లు పెన్షన్ రూపాయన జగన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత మూడేళ్లలో పదకొండు లక్షల యాభై ఒక వేల రెండు వందల ఇరవై రెండు పెన్షన్లు అంటే రెండు వంద మందికి పెన్షన్లు అంటే పదివేల నూట తొంభై ఒక్క కోట్ల పెన్షన్గా అందించడం జరిగింది ఇది ఎస్సీలకు ఎంత మేలు జరిగిందో కూడా గమనించమని చంద్రబాబు నాయుడు అండ్ టీంకి నిశ్చితంగా తెలియపరుస్తా ఉన్నా దీనిలో ప్రతి పైసా ప్రభుత్వం లెక్కలున్నాయి అయినా జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువగా ఎస్సీలో మేలు జరిగిందని కోతలు కోస్తూ ఉన్నారు వారికి కొమ్ముగాసే పత్రికలు కానీ టీవీలు కానీ నేను అందుకనే బహిరంగ చర్చకు రమ్మని ఇంతకుముందు చెప్పానో మరలా ఇప్పటికి కూడా తెలియపరుస్తూ ఉన్నా స్వయం ఉపాధి పథకాలు బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా మీ ద్వారా వారికి కొన్ని విషయాలు తెలియపరచాలని నిర్ణయించుకున్నా పథకాలకు సంబంధించిన అంశాలలో ఉపాధి పథకాలు బ్యాంకు రుణాలకు సంబంధించి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండమంటే అవకాశాలు అభివృద్ధి జరిగింది అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు స్వయం ఉపాధి కథ పథకాల్లో చంద్రబాబు హయాంలో పేదరికంపై గెలుపు అనే పేరుతో ఐదేళ్ల కాలంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మూడు వేల పది పాయింట్ ఎనిమిది కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత కానీ ఆసరా కానీ ఏ పథకమైన స్వయం ఉపాధికి అవకాశాలు మెరుగుపరచడానికి ఎస్సీ ఎస్టీలకు మూడేళ్లలో ఏడు వేల నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఆర్థిక సహాయం అందింది అంటే ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారి మూడేళ్లలో పాలనలో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాల కింద నాలుగు వేల నూట ఇరవై రెండు కోట్లు అధికంగా అందిరి అని చెప్పేసి వారిని గమనించమని అడుగుతా ఉన్నా అదే కాకుండా బ్యాంకు రుణాల ద్వారా ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఏడు కోట్లు చొప్పున మూడేళ్లలో అరవై మూడు వేల యాభై ఏడు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఇవి మేము చెబుతున్న లెక్కలు కాదు సుమా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంతో వారు తెలియపరిచిన లెక్కలు వాస్తవాలు వాస్తవాలు ఎలా ఉంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్వయం ఉపాధి పథక పథకాలు రద్దు చేసామని చెప్తాడు అవసరమైతే బ్యాంకు రుణాలు కూడా అయిన అందించలేదని చెప్తాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మరలా 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 ఇందాక నేను సంక్షేమం విషయంలో కానీ సబ్ ప్లాన్ ఖర్చు చేస్తంలో కానీ బ్యాంకు స్వయం ఉపాధికి సంబంధించి బ్యాంకు రుణాల విషయంలో కానీ బహిరంగ చర్చకు నేను చెప్పిన అక్షరం తప్పైనా బహిరంగ చర్చకు చంద్రబాబే సవాలు చేసి చెప్తా ఉన్నా చర్చకు రావాలని అంతేకాదు అరవై ఒక్క లక్షల యాభై ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల నాలుగు మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వడం ద్వారా ఏపీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇంతమంది ఎస్సీ పిల్లలకు ఏ రాష్ట్రంలో కూడా ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల నాలుగు మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నంబర్ వన్ ఈరోజు స్టడీ సర్కిల్ కానీ దరిదాపు విశాఖపట్నంలో సివిల్స్కి సంబంధించి కానీ విజయవాడలో గ్రూప్స్కి సంబంధించి కానీ తిరుపతిలో బ్యాంకులకు సంబంధించిన శిక్షణ విషయంలో పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఎస్సీ విద్యార్థుల కోసం ఈ మూడున్నర ఏళ్లలో పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసాం మేము వీళ్ళంటారు చంద్రబాబు స్టడీ సర్కిల్ ఎత్తేసామంటారు లెక్కలు స్టూడెంట్సు చదువుకున్న స్టూడెంట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయాల అభూత కల్పనలతో అబద్ధాలతో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను మోసం చేయాలని చూస్తే ప్రజలు కళ్ళులేని కబోజులు కాదు సమాజం చాలా అబ్జర్వేషన్లో ఉంది గమనించమని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు విదేశీ విద్య గురించి చెప్తా ఉన్నాడు విదేశీ విద్య పేరుతో చంద్రబాబు టైంలో అనేకమైన అవకతవకలు జరిగినవి విజిలెన్స్ రిపోర్ట్స్ మరియు ఎంక్వైరీ జరుగుతూ ఉంది నేను ఇంతకుముందే చెప్పా ఒక అని చెప్పి పర్మిషన్ తీసుకుని వేరే కోర్సు ఒక దేశం అని చెప్పి తీసుకొని వేరే దేశం ఒక ఇంట్లో ఒకటే అవకాశం ఉంటే ఇద్దరి ముగ్గురు అనేక అవకతవకలు జరిగితే దాన్ని మూలనబెట్టేశాడు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు ఈరోజు మేము ఒక కోటి ఇరవై ఐదు లక్షలు టూ హండ్రెడ్ క్యూఎస్సీ యూనివర్సిటీలో చదివే పిల్లలకు ఒక పెద్ద భరోసా దాన్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా బైఫరగేషన్ చరిత్ర విదేశీ విద్య లేదని చెప్తాడు ఏదైనా ఇందాక నిన్న ఇంకోటి చెప్తా ఉన్నాడు కళ్యాణ మస్తు షాదీ ముబార్క్ సంబంధించి స్కీమే ఎత్తేసారని చెప్తాడు అబద్ధాల కోరు దాన్ని ఏం చేశాడు పదవ తరగతి పెడతారా మీరు సమాజంలో చదువే ఇంపార్టెంట్ అని చదువే ఉంటే సామాజిక అప్లిప్మెంట్ ఉంటుందని ఆలోచించిన మా ముఖ్యమంత్రి గారు పదవ తరగతి దాకా మా పేదవారి పిల్లలకు ఒక బేస్ పెడితే అక్కడ దాకా చదువుతారని ఆ కుటుంబాలు బాగుంటాయి ఆలోచనతో మేము పెడితే దానిని విమర్శిస్తాడు అదే కాకుండా జగన్ అన్న పథకం కింద ఎస్సీల్లో దరిదాపు ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి పదిహేను వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల ఇళ్ల స్థల విలువైన ఇళ్ల స్థలాలను నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఆరు మందికి దాదాపు పది పాయింట్ పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన గృహాలను కూడా మంజూరు చేశాం చంద్రబాబు ఎప్పుడన్నా పది పదిళ్ళు ఇచ్చారని చెప్పండి దరిద్రకు ఉపయోగాలు కాదా ఇవి ఏం చేశారు ఏం చేశారంటే ఏ విధంగా ఈరోజు ఏదో ఒక రకంగా మా మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చి ఏమీ చేయలేదని చెప్పే ఆలోచనతో చంద్రబాబు కుయుక్తులు పన్నుతా ఉన్నాడు మా మీద పెట్టిన తుపాకు తిరిగి చంద్రబాబుకు పేలుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పూజిస్తారు దళితులని మాత్రం మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇవే కాకుండా ఒకటి కాదు సామాజికంగా మా కులాలకిచ్చే అప్లిప్మెంట్ విషయంలో చాలా ధైర్యంగా ఎప్పుడు చెబుతానే ఉన్నాం ఏనాడన్నా రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఇప్పుడు నిచ్చావా నీ టైంలో ముస్లిమ్స్కి మంత్రి పదవి లేదు ట్రైబల్స్కి ఎవరో చనిపోతే ఇచ్చావు అప్పుడు దాకా లేదు ఈరోజు ఐదుగురు మంత్రులు బ్రాహ్మణు పోర్టుపోలియో ఒకటిగా సామాజికంగా మేమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుల్లో నాయి బ్రాహ్మణులు ఎవరు మా బీసీ సోదరులు అడిగితే నువ్వు వాళ్ళ తోకల కత్తిరిస్తున్నావు ఈరోజు దేవాలయాల్లో ఏమి కోరుకుంటే అది రిజర్వేషన్స్ అంటే దేవాలయ ట్రస్ట్ బోర్డులు ఎక్కడ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్నీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రకరకాలుగా ఉన్నటువంటి చైర్మన్లు మేయర్లు ప్రయారిటీ సంక్షేమానికి ఏ ఆజ్యుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సామాజిక సమతుల్యతలతో పాటిస్తూ వారి అప్పులు పింట్టుకో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చంద్రబాబును గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత సిద్ధుతో ఉందో నేను చెప్పినటువంటి ఈ గణాంకాలే సాక్షి ఈ గణాంకాలే గీటు రాయి దీని మీద చంద్రబాబుని మరలా 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 అడుగుతా ఉన్నా నువ్వు నీ కొడుకు బయట పేలతా ఉన్నారే నువ్వు నీ కొడుకు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడేస్తూ ఉన్నారే మా నాయకుడి విషయంలో నేను ఇందాక చెప్పే గన్నం మా భుజాల మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చాలని చూస్తూ ఉన్నారు మీరు రాబోయే ఎన్నికల్లో ఆ గన్న తిరిగి నీకు నీ కొడుక్కి తగిలిద్ది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే తినున్నాం మేము గౌరవించబడి ఉన్నాం మేము సమాజంలో మాకున్నటువంటి పరిస్థితికి ఎదురటి ఈరోజు నాయకులుగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ దళితలోకం నడుస్తుంది కానీ నీలాంటి కళ్ళ బొల్లి మాటలున్నటువంటి వ్యక్తి మాటలు ఎవరు నమ్మరు కాక నమ్మరని తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి సామాజిక పథకాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మిగలబోతాయని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా నేను అదే కదా చెబుతుంది రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కానీ అకౌంటబులిటీ అనేది అవసరం చంద్రబాబుకి అది లేమి చంద్రబాబుకి అది లేదు ఈరోజు ఒకటి మాట్లాడతాడు రేపు మరొకటి మాట్లాడతాడు మరొకటి చేస్తాడు మేనిఫెస్టో పెట్టి దానిని దాసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఎందుకు దాచుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలా ఆనాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు లేకపోతే రెండు వేలు ఇస్తా అన్నాడు రుణమాఫీ చేస్తున్నాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఇవన్నీ మరలా ఇప్పుడు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు చెప్పి ఎన్నికల్లో గెలిచాడు పంతొమ్మిదిలో చేయలేకపోయి ఓడిపోయాడు మరలా ఇప్పుడు ప్రజలు అమ్ముతారని వస్తా ఉన్నాడు అలాగే దళితుల ఇళ్ళకి ఏ ముఖం పెట్టుకొని వెళతాడు ఏ ఈరోజు రెండు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల డీబీటీ రూపేణ ప్రజలకు అందితే అగ్రతాంబోళం ఈ పేదలు ఎస్సీ ఎస్టీలు మీకు అందినీయా లేదని అడగగలుగుతాడా వెళ్ళి కాగితం తీసుకొని నీ టైం ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి టైంలో లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన ఐదు సంవత్సరాల టైంలో ఎర్ర యాగాని అందిందని చెప్పగలుగుతావా నువ్వు కాగితం ఇచ్చి లేకపోతే నువ్వు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటావా అనుకుంటాడన్నా నీ యొక్క వాదం నీ పిడివాదం మా కులాలనే అపహాస్యం చేస్తే దాని మీద వెళ్ళి నువ్వు వెళ్ళి కాగితం పంచుతావా నీ కొడుకు ఏం పీకుతారన్న దాని మీద పెంచుతావా నీ మంత్రి మేము మురికి వాళ్ళని దాని మీద చెప్తావా రాజ్యాంగబద్ధంగా మా హక్కులు కాలరాసిన దాని గురించి అడుగుతావా చట్టాలను అపహాస్యం చేసిన దాని మీద చెప్తావా మా మీద దాడులు జరిగిన దాని మీద ఏం సమాధానం చెప్తావు కోల్లలాగా ఈరోజు పల్లెలకు వెళ్తే చంద్రబాబుని నిలదీయటానికి నా జాతి సిద్ధంగా ఉందని మీకు తెలియపరుస్తా ఉన్నా అందుకని నువ్వు ఏ పుస్తకం వేయవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చు డబ్బులు ఇచ్చి మా వాళ్ళతో మాట్లాడేవచ్చు మా మీద వ్యతిరేకంగా కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ పేదలు జగన్ నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు గమనించమని చంద్రబాబు చెప్తా ఉన్నా మల్లారెడ్డి గారు కుల రాజకీయాల గురించి అవి మాకు సంబంధం ఏందండి ఆయన ఆలోచన అది ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతూ ఉన్నాడో ప్రతిపక్షం ఏ కుల రాజకీయాలు చేస్తూ ఉందో అది గమనించి మనం ఆయనకే తెలుస్తుంది ఆయన కోసం పెద్ద ఆలోచించుకోవాల్సిన పని ఉంది చంద్రబాబు వర్సే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతం అయితే ఉన్నవాళ్ళ బాగా పెత్తందారులేదు దానికోసం ఆలోచిద్దాం దాని మీద చర్చిద్దాం ఏదో మాట్లాడాడని మేము చెప్పటం అంటే ఒక విషయం అండి ఆయన మల్లారెడ్డి గారికి నేను అంత లోతుగా మాట్లాడాలని లేదు కానీ మీరు అడుగుతూ ఉన్నారు కానీ సమాధానం చెప్పాలి వారు గురిగింద గింజ సామెతలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోమనండి మా రాష్ట్రం పరిస్థితి మేమేనాడు ఆ రాష్ట్రం గురించి వేలు ఆ గురించి మాట్లాడాలా మేము వచ్చేసాం బోళ్ళంతా ఆస్తి అంతా వదిలేసి దానికి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉండటం వల్ల ఈరోజు వచ్చేసాం ఈరోజు అతను ఏం మాట్లాడినా ఏం జరిగినా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి మల్లారెడ్డి గారు మాట్లాడిన దానికోసం పెద్ద అంత ఆలోచించవసరా అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించాలా ఎందుకంటే అతను ఆ రాష్ట్రాన్ని అప్పడంగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి వదిలేసి పారిపోయి వచ్చేసాడు కేసుల్లో ఇరుక్కొని జారిపోయి వచ్చేసాడు మరలా ఆయన కుల రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్